ఒకటి నుండి 31 వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు జరుగుతాయని సబ్ యూనిట్ అధికారి ఎండ్ల సుబ్బరాయుడు తెలియజేశారు. కడప జిల్లా అట్లూరు వైద్యాధికారి డాక్టర్ ఉషారాణి పర్యవేక్షణలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు దోమ కొట్టడం వల్ల వచ్చే జ్వరాలపై అవగాహన తెలియజేశారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి తొలగించారని, అపరిశుభ్రత ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి ఉషారాణి తెలియజేశారు. ఈ సందర్భంగా సిద్ధపటం సబ్ యూనిట్ అధికారి ఎండ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ, రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో దోమల నివారణకు వేపపొగ వేసుకుంటే దోమలు నరకట్టవచ్చని, అలాగే దోమల నివారణకు సిద్ధపటం పి కొత్తపల్లె మాధవరం ఒంటిమెట్ట ప్రాంతాలలో ప్రజలకు దోమల వలన వచ్చే విష జ్వరాలపై అవగాహన తెలియజేస్తున్నామని, ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ప్రాంతాలను నీరు నిల్వలేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళి, స్కూల్ హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారి డాక్టర్ ఉషారాణి మేడంకు, అలాగే హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారికి, అలాగే వారి ఉపాధ్యాయుల బృందానికి మరియు వైద్య బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళి గారికి, విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక జూలై 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ భాగంలో జాతీయ డెంగ్యూ డే మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ జాతీయ డెంగ్యూ డే మాసం అనుసరించి మన జిల్లాలో ఉన్నటువంటి చేపట్టడం జరిగింది. మరి ఎక్కువ శాతము స్కూళ్లలోనూ విద్యార్థి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడానికి ఈ యాంటీ డెంగ్యూ మంత్ మాసోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ యాంటీ డెంగ్యూ మంత్ మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పేటువంటి ఈ డెంగ్యూ జ్వరము ఏ దోమల్లో వస్తుంది, ఇది ఎక్కడ నివసిస్తుంది, దీని యొక్క వివరాలన్నీ నేను తెలియపరుస్తాను. మీరందరూ కూడా ఉపాధ్యాయుల బృందము, వైద్య బృందము, విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా చక్కగా 10 నిమిషాలు ఆలోచించాలని వైద్య అధికారి సమక్షంలో నేను వివరించుకుంటూ ఉన్నాను. ఇకపోతే డెంగ్యూ జ్వరము కలుగు చేసేటువంటి ఏడేస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఏ దోమ కుట్టడం వల్ల? ఏడేస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ దోమ ఎప్పుడు కుడుతుంది? పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది, రాత్రి పూట మాత్రం కుట్టదు, పగటి పూట మాత్రమే కుడుతుంది. దీని నివాస యోగం ఎక్కడంటే మన ఇంటి పరిసరాల ప్రాంతంలో పాత ఇలా ఉన్నాయి కదా, పాత టైర్లు కానీ, కొబ్బరి బోండాలు కానీ, డిస్పోజల్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ బాటలు కానీ, పూల కుండీలు కానీ ఎక్కడైతే మన ఇంటి ఆవరణ పరిసర ప్రాంతంలో ఉంటాయో అక్కడ దీని నివాస యోగంగా ఉంటుంది. అక్కడ ఉండి ఇది 4 దిశల్లో, 1 గుడ్డి దశ, 2 పీపా దశ, 3 లార్వా దశ. అది మనములు పుట్టినప్పుడు ఆల్రెడీ డెంగ్యూను కలుగు చేసేటువంటి ఆ వైరస్ మీరు అడగచ్చు, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఆ డెంగ్యూ జ్వరం పశువులు పోచడానికి లేదు, మనుషులకు మాత్రమే దాని లాలాజలంలో. అయితే దోమ పుట్టినప్పుడు డెంగ్యూ యొక్క జ్వరాలు 7 డేస్ నుంచి 14 డేస్ లోపల విపరీతమైన. అందరికీ నమస్కారము, నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అట్లూరు వైద్యాధికారిని. మనకి డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతున్నాయి జూలై 1 నుంచి 30 వరకు. సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈ లార్వా సర్వే గురించి, ఈ లార్వా గురించి డీటెయిల్గా చెప్పేసి స్కూల్కి వచ్చాము. పక్కన హై స్కూల్కి సబ్ యూనిట్ వాళ్ళు, సబ్ యూనిట్ ఆఫీసర్ గారు మొత్తం వివరంగా వివరిస్తారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా గమనించి ఇమ్మీడియట్ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అట్లూరుకు పంపించాలి. అక్కడ జీజీఎస్ కడపకు పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను మీకు తటస్థ పడితే ఆలస్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి అట్లూరికి పంపించినప్పుడు అక్కడ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా డ్రై డే పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రై డే పాటించాలి. ఏంటి డ్రై డే అంటే, ప్రతి శుక్రవారం గ్రామ స్థాయిలో, గ్రామ సచివాలయంలో వర్షపు నీరు కానీ వాడుకు నీరు కానీ ఎక్కడైతే నీరు నిలువ ఉంటుందో ఆ ప్రదేశంను నీటుగా కడిగి ఆరబెట్టి విధానాన్ని డ్రై డే అంటాం.
ఆ కార్యక్రమం అయితే ప్రతి సచివాలయంలోను ప్రతి గ్రామ స్థాయిలోను ఆశా కార్యకర్త ఆరోగ్య కార్యకర్త చేస్తున్నారు. అయితే వారు చేయటం వల్ల కొన్ని రోగాలు ఉత్పత్తి అవుతున్నాయి, మనం కుడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం దోమతరలే వాడాలి. ప్రతి ఒక్కరు కూడా దోమతరలే వాడాలి. ఒక ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళు తాగమని వైద్యులు కానీ చెప్తారు. ఆ టెంకాయ నీళ్ళు మనం తాగుతాం, ఆ కొబ్బరి కొండ కొట్టేసి మన ఇంటి పరిసరాల ప్రాంతాల్లోనే వదిలేస్తాం. ఇలా వదిలేయడం వల్ల ఈ కొబ్బరి కొండకు హోల్ ఉంటుంది. ఈ హోల్ మనం తాయంగా మిగిలినటువంటి టెంకాయ నీళ్ళు అందులో ఉంటాయి. అందులో అది గుడ్లు పెట్టుకుని ఈ దోమ ఎక్కువగా సీకటి ప్రదేశంలో నివసిస్తుంది కాబట్టి ఈ సీకటి ప్రదేశం లోపల అక్కడికి చేరుకుని గుడ్లు పెట్టి అది పెరిగి పెద్దదై మనము కుట్టేదానికి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కొబ్బరి బొండాలు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటే తాగి వాడేసినటువంటి కొబ్బరి బొండాలను రెండు ఉప్పులుగా చేయాలి. రెండు ఉప్పులు చేయటం వల్ల దోమ బారి నుంచి మనం తప్పించుకున్న వారిగా ఉంటాం. తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు మనం టీ తాగుతాం, లేకపోతే కాఫీ తాగుతాం, లేకపోతే పాలు తాగుతాం, లేకపోతే జ్యూస్ తాగుతాం, మన ఇంటి అవసరాలకు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఇంటి పరిసరాల ప్రాంతంలో వేయటం వల్ల కూడా ఇక్కడ నీరు నిలబడి ఆ దోమ ఉత్పత్తి అయ్యడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి గ్లాసులన్నింటిని కూడా మనము కాల్చివేయాలి. రెండోది ప్లాస్టిక్ బాటిల్ ఉంది, ఇలాంటి బాటిల్ దూసు తాగుతాం. దూసు తాగి మన ఇంటి పరిసరాల ప్రాంతంలోనే వేసేస్తాం. ఇలాంటి బాటిల్ కూడా మనము కాల్చి వేసేయాలి. పూడిస్తే ఇవి భూములు కుళ్ళిపోవు, ప్లాస్టిక్ కాబట్టి పూడ్చడం వల్ల భూములు కుళ్ళిపోవు కాబట్టి ఇవన్నీ కాల్చివేయాలి. ఇలాంటి పాత టైర్లు ఉన్నాయి, ఈ పాత టైర్లు కూడా కాల్చాలి. ఈ పాత టైర్లు కూడా కాల్చాలి. మరి మీరు అనగొచ్చు, సార్ కొబ్బరి కొండను ఒకటే రెండు ఉప్పులు చేయమన్నారు, ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బాటిల్ను టైర్లు కాల్చేయమన్నారంటే అవి రెండు ఉప్పులు మనం చేయలేం కదా, చేస్తామా? కాబట్టి అవి కాల్చేయాలి. ఇంకా ఆరో పాయింట్ వచ్చేసి మన ఇంట్లో ఆనందానికి ఆరోగ్యానికి ఆహ్లాదకరానికి మనం పూల కుండీలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ పూల కుండీలు నీళ్లు పోసి నీళ్ళు అక్కడే ఉంటాయి, కిందికి దశ అడవి దిశగా వచ్చి అది పెరిగి పెద్దది పుట్టేదానికి ఉంటుంది. అందుకని నీళ్లు కనీసం కొంతమంది ఎక్కువ పూల కుండీల్లో నీళ్లు పోసి 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 పాసి కింద పడితే ఆ పాసిలోనే గుడ్డు పెట్టేదానికి ఆస్కారం ఉంది. అందుకని మీ ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి పూల కుండీలకు కానీ చూసుకోవాలి, పాసి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువ శాతం నీరు పోయకూడదు. ప్లాస్టిక్ గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులు, మరి అలాగే టైర్లు, కొబ్బరి కొండలు అన్నిటినీ కూడా నీట్గా మనం చూసుకొని ఒక చోట వేసి దానికి నిప్పు పెట్టే వారిగా ఉండాలని మరొకసారి సభముఖంగా సవనీయంగా మెడికల్ ఆఫీసర్ ద్వారా మీ అందరికీ మరి ప్రిన్సిపల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే కనిపిస్తుందా, చూస్తున్నారా? ఇవే ఎక్కడ నీరు నిలువ ఉంటుందో, నెమ్ము శాతం ఎక్కువ ఉంటే అక్కడ దోమలు గుడ్లు పెట్టి ఒక్క వారానికల్లా పెరిగి ఈ విధంగా తయారైంది. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానాయకానికి తెలియదు అవి ఏంటో, చిన్న పురుగులు అవి ఏం కావు అనుకుంటారు. మన టైర్లో, మన ఇంట్లో ఉన్నటువంటి డిస్పోజల్ గ్లాసులో, మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలో, మన ఇంట్లో ఉన్నటువంటి ఎయిర్ కూలర్లో, మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లోనే, అన్ని మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిలోనే మనము ఈ దోమలకు కారకమైనటువంటి, జ్వరాలకు కారకమైనటువంటి లార్వాను దోమను ఉత్పత్తి చేస్తున్నాం. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క దోమ పుట్టకుండా చూసే బాధ్యత మనందరిది ఉంది. పుట్టిన దోమ మనమలో పుట్టకుండా చూసుకునే బాధ్యత ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరిసరాల పరిశుభ్రతను పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలి. పరిసరాల పరిశుభ్రత ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తి కానీ పాటిస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఏ వ్యాధులు కూడా దరిదాపున సెలవని మరొకసారి సభాముఖంగా సవనీయంగా మెడికల్ సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. మొదటి పూట కుట్టు దోమ అంటే పగటి పూట కుట్టు దోమ అంటే దైవ దోమ. పగటి పగటి పూట కుట్టు దోమ అంటే పగటి పుట్టుకుంటు దోమ అంటే పగటి పుట్టుకుంటు దోమ అంటే ఓడాలి 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 ఓడాలి. ఆరోగ్యమే ఆరోగ్యమే పరిసరాల పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను వ్యక్తిగత పరిశుభ్రతను వ్యక్తిగత పరిశుభ్రతను